वेलकम टू वनम 99 सीबेलगल मंडल परिधिलो उन्नटुवंटि गुंड्रेवुल पुष्कर घाट दग्गर उन्नाम प्रस्तुतमु मन అధికారులైనటువంటి పోలీసు వారు ఈ పుష్కర్ ఘాట్ నందు ఏ చర్యలు తీసుకున్నారు, ఎలాంటి బందోబస్తు తీసుకున్నారు? యాక్చువల్గా అంటే ఇప్పుడు చివరి రోజు, ఈరోజు 11 రోజులుగా ఇక్కడ పుష్కరాలు జరిగాయి. వాటి యొక్క వీరి యొక్క ఇబ్బందులు ఏంటి, వీరి యొక్క తీసుకున్నటువంటి బందోబస్తు చర్యలేంటి, పలు విషయాలు మన డిఎస్పీ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మాకు మా కర్నూలు ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు లాస్ట్ 11 దినాలు ఇప్పుడు 12 దినాల వరకు ఇక్కడనే నేను మా ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఇక్కడనే డ్యూటీ చేస్తున్నాము. గుండ్రేవల్ నుంచి 12 దినాలు అయిపోయింది. మాకు ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తాం ఎస్పీ గారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మెన్ అకామిడేషన్ కానీ, వాళ్ళకి ఫుడ్ కానీ అన్నీ బాగా, ట్రాన్స్పోర్టర్స్ అన్నీ మాకు క్లియర్గా పెట్టించాను. ఏమి ఇబ్బంది లేకుండా పోయింది మాకు. నెక్స్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్, వేరే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, వేరే మళ్ళీ మెడికల్ కానీ, పారిశుద్ధ్యం వాళ్ళు కానీ, వీళ్ళందరూ కానీ అందరూ మాకు సహకరించినారు. ఈ 12 డేస్లో మనకు ఫస్ట్ కొద్ది తక్కువ అయితే కూడా ఈ మధ్య కార్తీక పౌర్ణమి దినము, మళ్ళీ సోమవారం దినము మంచి జనాలు బాగా పుంజుకున్నారు. ఇప్పటికీ సుమారు ఒక 7,000-8,000 మంది ఇప్పుడు పుష్కర్ ఘాట్లో స్నానం చేస్తున్నారు. అవతలలో కూడా నీళ్లు కొంచెం తక్కువ ఉందని, ఈ మధ్య బయట వేరే ప్రాంతాల్లో కొంచెం పరిశుభ్రంగా లేదని చాలామంది ఇక్కడికి వచ్చినారు. మన కర్నూలు కాకుండా మనకు హైదరాబాద్ నుంచి, మన ఇటువైపు మన కర్ణాటక నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడ పుష్కర్ స్నానాలు చేసిపోయినారు. సార్, జిల్లాలో ఈ యొక్క పుష్కర్ ఘాట్లో సుమారుగా 25-23 ఉన్నాయి సార్, 24 ఉన్నాయి. వీటి యొక్క బందోబస్తు మీ యొక్క ఆధీనంలో ఎలా, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరిగినాయా? నాకు తెలిసినంతవరకు మా కర్నూలు డిస్ట్రిక్ట్లో ఎక్కడ జరగలేదు. మాకు ఇక్కడ అయితే మేము ఇక సిబ్బంది మాకు ఒక ఇన్స్పెక్టరు, 4 ఎస్ఐలు, మిగతా మొత్తం స్టాఫ్ 56 మంది, అది కాకుండా స్పెషల్ పార్టీ, మళ్ళీ ఉన్న బీడీ టీమ్, మళ్ళీ చెక్కింగ్ పార్టీ వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. మాకు ఇక్కడ కూడా ఇక్కడ ఏమి అటువంటి అవాంఛ సంఘటనలు కానీ ఏం జరగలేదు. అన్నీ బాగా భక్తుల పట్ల ఏమైనా, ఎందుకంటే పుష్కర స్నానాలు చేయడం లేదు, జస్ట్ నెత్తి మీద నీళ్లు చల్లుకోవాలనే అధికారుల సూచన మేరకు, కానీ భక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ యొక్క అనుభవం ఏంటి? ఇప్పుడు కరోనా నేపథ్యంలో భక్తులు కూడా, వాళ్ళు కూడా దాన్ని పాటించినారు. ఎందుకంటే స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు షవర్ బాత్లోనే చేసుకున్నారు. పైన నీళ్ళు చదువుకు షవర్ బాత్లో చేసుకుపోయినారు. వాళ్ళు ఏమి దాన్ని ఇదిగా వేరే విధంగా అనుకోలేదు. కరోనా సందర్భం కాబట్టి ఇప్పుడు ఈసారి అట్లా చేసుకుంటామని వాళ్ళు కూడా మాతో సహకరించినారు. నా పేరు షౌకత్ అల్లి. నేను కడపలో డిషార్ డిఎస్పీగా పనిచేస్తున్నాను. కర్నూలు ఎస్పీ గారు ఉత్తర్వు మేరకు నేను మా ఇన్స్పెక్టర్లతో మీకు వచ్చి పనిచేస్తాను. అదేవిధంగా సార్, మీరు చెప్పండి సార్, మీ యొక్క అనుభవం ఏంటి? పుష్కరాల్లో భాగంగా మొత్తం ఇక్కడ సీబెలగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము ఒక కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎక్కడ కూడా ఒక సింగిల్ రౌండింగ్ కానీ, తర్వాత ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా సక్సెస్ఫుల్గా ఎస్పీ గారి ఉత్తర్వు మేరకు, వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతిదీ కూడా అదే విధంగా పాటిస్తూ ఉద్యోగాలు చేసి ప్రశాంతంగా భక్తులకు సౌకర్యాలు అయితేనేమి. తర్వాత వచ్చేసి ఇక్కడ మా ఇక్కడ డ్యూటీ చేస్తున్నట్టు మా సిబ్బందికి సౌకర్యాలు అయితేమి, అన్నీ కూడా సవ్యంగా జరిగి ఈ 12 రోజుల పుష్కరాలని సక్సెస్ఫుల్గా, విజయవంతంగా, ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా కూడా పూర్తి చేసుకోగలిగాము. ఈ క్రెడిట్ అంతా జిల్లా ఎస్పీ గారికి దక్కుతుంది. ఆయన ఆధ్వర్యంలో మేము కూడా సంతోషంగా పనిచేశాం. ఏ ఇబ్బంది లేకుండా పుష్కరాలు కంప్లీట్ చేశామని తెలియపరుచుకుంటున్నాం. ఓకే సార్. కర్నూలు గారు, మా కర్నూలు ఎస్పీ గారు డే బై డే మా సెల్ కాన్ఫరెన్స్ రోజు మాకు ఇన్ఫర్మేషన్ ఇది ఏం పాటించాలి చెప్పాలని మాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. దాని మేరకు మేము అందరూ వీళ్ళకంతా చెప్పి ఆ విధంగా పాటిస్తాం. ఆయన వల్లనే మాకు ఎటువంటి ఇది ఇబ్బంది లేకుండా, మాకు ఇబ్బంది లేకుండా కానీ, మా పోలీస్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా కానీ, ప్రజలకు భక్తులకు ఇబ్బంది లేకుండా కానీ అన్ని బాగా సౌకర్యంగా జరిగిపోయింది. ఇక 24 పుష్కర్ ఘాట్స్ ఉన్నాయా సార్, మొత్తం తిరుగుతున్నారా మామూలు ఇక్కడ మామూలు గుండ్రేవల్ ఘాట్కు మాత్రమేనా? మేము కేవలం గుండ్రేవల్ ఘాట్ మాత్రమే, వేరే వాళ్ళు మాకు సంబంధం లేదు. వేరే వేరే ఆఫీసర్స్ ఉన్నారు అక్కడ. అదేవిధంగా నెక్స్ట్ సార్, మీరు చెప్పండి సార్. నా పేరు శరత్ కుమార్ అండి. నేను గుణగల్ ఎస్ఐని. మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో
అటువైపు ఇక్కడ మన ఘాట్లు ఇక్కడ చూసుకుంటున్నాం. ఈ అవతల లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వచ్చి అక్కడ కొంతమంది ఇక్కడ రానివ్వడం లేదని చెప్పి కొద్దిగా సరిగ్గా లోపల దిగడం అటువైపు పోతా ఉంటే అక్కడ కూడా మా వాళ్ళు ఉండి వాళ్ళకి చెప్పి అక్కడ ఇప్పుడు కరోనా నేపథ్యంలో అక్కడ పంపడం లేదమ్మా, అక్కడ ఇది మునగడం వల్ల మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళని డైవర్ట్ చేస్తున్నారు. ఇక్కడ అటువైపు కొంతమంది సిబ్బంది, ఇటువైపు కొంతమంది సిబ్బంది, మొత్తం సుమారు ఒక 100 మంది వరకు ఇక్కడ మనం వర్క్ చేస్తున్నాం. సరే, ఇక్కడ భక్తులు ఇంతవరకు మీరు ఎందుకంటే 11 రోజులు గడిచింది, భక్తుల యొక్క సందడి ఎంతవరకు ఎంతమేరకు వచ్చిండో వచ్చిండొచ్చు? మామూలు విలేజెస్ మొత్తం ఇక్కడ వచ్చిపోయినారు. విలేజెస్ కాకుండా మొత్తం ఇక్కడ జనాభా 3000 మంది ఉండే విలేజ్, ఈ విలేజ్లో గుండ్రేవులో ఈ 3000 కాకుండా చుట్టుపక్కల విలేజెస్ ఇన్ అడిషన్ అదర్ డిస్ట్రిక్ట్ అదర్ స్టేట్ నుంచి హైదరాబాద్ నుంచి చాలా మంది ఎందుకు వచ్చినారు హైదరాబాద్ అని వాళ్ళతో మాట్లాడినప్పుడు, కర్ణాటక వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు అక్కడ రద్దీ ఎక్కువ ఉంది, ఇక్కడ బాగా ప్రశాంతంగా ఉంది, ఏరియా బాగుంది, మాకు చూసాను చాలా బాగుంది, ఇక్కడ నీట్గా ఉందని చెప్పి ఇక్కడ చాలా మంది వచ్చినా అని చెప్పినారు. కొన్ని ఎందుకంటే పుష్కర్ ఘాట్లో కొన్ని వేరే కలుషితమైన నీరు కలుస్తున్నాయని కొన్ని వార్తలు కూడా ఉన్నాయి, దీని పట్ల మీ యొక్క స్పందన? మాకు ఈ ఘాట్లో అటువంటిది ఏం అసలు మా కలుషితం నీరు కలిసేయడానికి అవకాశం లేదు, ఇక్కడ లేదు కూడా లేదు, అట్లా మొత్తం స్వచ్ఛమైన నీళ్లు, మంచి మంచి నీళ్ళు ఉంది, మీరు కూడా చూడవచ్చు, ఇప్పుడు కూడా చూడవచ్చు ప్రవాహం బాగుంది. ముందు ముందు కొద్దిగా ప్రవాహం తక్కువ ఉంది, ఇప్పుడు మళ్ళీ కొంచెం వర్షం కొద్దిగా ప్రవాహం ఎప్పుడు మన గేట్లు ఎత్తేస్తున్నారు, ప్రవాహం నీళ్ళు పోతుంది కాబట్టి ఇక్కడ మనకు వేరే నీళ్ళు నిలిచేయడానికి అవకాశం లేదు, ప్రవాహం ఎల్లప్పుడు పోతూ ఉంది కాబట్టి మన ఫ్రెష్ నీళ్ళే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.